టెస్ట్ చూస్తున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. రాత్రి 7:30కి ప్రారంభమయ్యే మ్యాచ్లో గెలిచేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఓడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తుంది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొడదామని, మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ నిత్య, మరి కాసేపట్లో ప్రారంభమయ్యే పంజాబ్ కింగ్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉప్పల్ స్టేడియంకి తరలి వస్తున్నారు. 4 గంటల నుంచే అభిమానులని స్టేడియం లోపలికి పోలీసులు అనుమతించారు. ఇక ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వరుసగా జరిగిన రెండు మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. సో ఈ మ్యాచ్ గెలిస్తేనే సన్ రైజర్స్ అభిమానుల్లో కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతోటి కూడా ఊపు మీద ఉన్నది. ఈ మ్యాచ్ గెలిచేసి హ్యాట్రిక్ సాధిద్దామనే ఒక జోష్ లో పంజాబ్ కింగ్స్ కనిపిస్తుంది. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన ఆడమ్ మార్కమ్ మొదటి మ్యాచ్ లో నిన్న జరిగిన లక్నోతో జరిగిన మ్యాచ్ లో తను డకౌట్ అయ్యాడు. సో ఈసారి జరిగే మ్యాచ్ లో ఆ కెప్టెన్ ఇన్నింగ్స్ తను పర్ఫామ్ చేసే దిశగా తను ఈరోజు పోటీలో దిగనున్నాడు. ఇక ఈ బ్యాటింగ్ అనేది సరిగ్గా లేకపోవడమే సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస రెండు మ్యాచ్లలో ఓడడానికి ఒక ప్రధాన కారణంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక బ్యాటింగ్ లో ఒక 180 స్కోర్ వరకు కనుక సన్ రైజర్స్ వెళ్ళగలిగితే ఆ తర్వాత బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసే అవకాశం సన్ రైజర్స్ కి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సన్ రైజర్స్ జట్టులో బౌలర్స్ పటిష్టంగా ఉన్నారు, కానీ బ్యాట్స్మెన్స్ లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో సన్ రైజర్స్ గెలిస్తే అది తదుపరి వాళ్ళ ప్లే ఆఫ్ కి కానీ ఇతర హై లెవెల్ కి వెళ్లే ఛాన్స్ అనేది సన్ రైజర్స్ జట్టుకు ఉంటుంది. ఇక ఈ రెండో మ్యాచ్ కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులు ఈ స్టేడియం చుట్టుపక్కల కూడా పకడ్బందీగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేసేశారు. ఇక మరి కాసేపట్లోనే 7:30కి ప్రారంభం అవబోతుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించిన క్రికెట్ టీమ్స్ ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ మీద భువనేశ్వర్ కుమార్ కి ఒక మంచి గత పాత అనుభవం ఉంది. తను 18 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ తోటి ఆడితే 26 వికెట్లని తను తీసిన రికార్డు ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే రికార్డ్ ని కొనసాగించే దిశగా కూడా భువనేశ్వర్ కుమార్ సిద్ధమయ్యాడు. ఇక మెయిన్ గా హ్యారీ బ్రూకు, ఆడన్ మార్కమ్ వీరి మీదనే బ్యాటింగ్ లో డిపెండ్ అయి ఉందని చెప్పుకోవాలి సన్ రైజర్స్. ఎందుకంటే అటు పంజాబ్ కింగ్స్ లో ఫామ్ లో బ్యాట్స్మెన్లు అందరూ ఫామ్ లోనే ఉన్నారు, కానీ సన్ రైజర్స్ కే వచ్చింది బ్యాటింగ్ లో ఓవర్ లేకపోతే సన్ రైజర్స్ ఒక నిరాశ అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ తర్వాత ఎటువంటి ఎవరు గెలుస్తారనేది మనకి తెలుస్తుంది నిత్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.